ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తన వద్ద పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని జానీ మాస్టర్ ఇంటికి వెళ్లిన ఎస్ఓటీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2017లో జానీ తనకు పరిచయం అయ్యారని, 2019లో అతని టీంలో అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్ గా చేరినట్లుగా చెప్పారు. ముంబైలో ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను జానీతో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్లు వెళ్లామని, అక్కడ హోటల్లో తనపై జానీ అత్యాచారం చేశాడని పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెప్తే పని నుంచి తొలగిస్తామని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరింపులకు దిగినట్లుగా పేర్కొన్నారు. దీంతో తాను మౌనంగా ఉన్నట్లుగా పేర్కొంది. దీంతో అవకాశంగా తీసుకున్న జానీ తనపై హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో షూటింగ్లకు వెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపించింది. షూటింగ్ సమయంలోనూ వానిటీ వ్యాన్ లో అసభ్యంగా ప్రవర్తించేవాడన్న ఆమె వేధింపులు భరించలేక టీం నుంచి బయటకు వచ్చేసినట్లుగా చెప్పింది. అయినప్పటికీ తనను సొంతంగా పనిచేసుకుని ఇవ్వకుండా, ఇతర ప్రాజెక్టులు తనకు రానివ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని అంది. మొదట బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 FIR నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు. అతడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం జానీ మాస్టర్ కోసం గాలించి తాజాగా బెంగళూరులో అరెస్టు చేశారు.